ఈరోజు మనం దశాంశ సంఖ్యల సంకలనం యొక్క ఉదాహరణలు చూద్దాము రాజేష్ ఈరోజు రెండు చొక్కాలు కొన్నాడు ఒక చొక్కా కోసం అతను దుకాణదారుడికి నాలుగు వందల యాభై పాయింట్ ఐదు సున్నా మరొక చొక్కా కోసం మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఏడు సున్నా రూపాయలు చెల్లించాడు అతను దుకాణదారుడికి చెల్లించిన మొత్తాన్ని కనుగొనండి రాజేష్ ఒక చొక్కాను నాలుగు వందల యాభై పాయింట్ ఐదు సున్నాకు మరొక చొక్కాను కొన్నట్లు ఉదాహరణ చూపిస్తుంది ఇక్కడ రెండు సంఖ్యలు దశాంశ సంఖ్యలు అతను దుకాణదారుడికి ఎంత డబ్బు చెల్లించాడో తెలుసుకోవడానికి మనం రెండు దశాంశ సంఖ్యలను కూడించాలి మొదట వాటిని జోడించడానికి మనం వాటిని స్థాన విలువ పట్టికలో సరియైన స్థానంలో రాయాలి ఉదాహరణకు నాలుగు వందల యాభై పాయింట్ యాభైలో నాలుగు వందల స్థానంలో ఐదు పదుల స్థానంలో సున్నా ఒకట్ల స్థానంలో ఐదు పదుల స్థానంలో మరియు సున్నా వందల స్థానంలో ఉంది అదేవిధంగా మనం స్థాన విలువ పట్టికలో మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఏడు సున్నాను కూడా ఏర్పాటు చేస్తాము మీరు గమనిస్తే రెండు సంఖ్యలలో దశాంశ బిందువు తర్వాత స్థానాల సంఖ్య సమానంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం సున్నాను ఉపయోగించాల్సిన అవసరం లేదు ఫలితాన్ని పొందడానికి మనం రెండవ సంఖ్య కింద ఒక గీతను గీస్తాము మరియు దాని కింద ఫలితాన్ని రాస్తాము ఈ సంఖ్యలను కూడించడానికి మనం కుడి నుండి ఎడమకు వెళ్తాము పన్నెండుకి సమానము పన్నెండు పదుల స్థానంలో ఒక ఒకట్లు ఏర్పడవచ్చు ఇది మనం ఒకట్ల సంఖ్యకు జోడిస్తాము మిగిలిన రెండును పదుల స్థానంలో రాస్తారు సున్నా ప్లస్ మూడును కూడి దానికి ఒకటిని కలపడం ద్వారా మనకు నాలుగు సంఖ్య వస్తుంది మనం దానిని ఒకట్ల స్థానంలో రాస్తాము అదేవిధంగా పదుల అంకెల మొత్తం ఎనిమిది మరియు వందల అంకెల మొత్తం ఏడు ఈ విధంగా రెండు దశాంశ సంఖ్యలు అంటే డెసిమల్ నంబర్స్ మొత్తం అయింది ఏడు వందల ఎనభై నాలుగు పాయింట్ రెండు సున్నా అంటే రాజేష్ దుకాణదారునికి మొత్తం ఏడు వందల ఎనభై నాలుగు రూపాయల ఇరవై పైసలు చెల్లించాడు ఉదాహరణ రెండు నిషా దుకాణం నుండి ఒక కిలో చక్కెరను కొనుగోలు చేసింది సున్నా పాయింట్ ఐదు కిలోల టీ ప్యాకెట్ను ను కొన్నాది మరియు రెండు పాయింట్ మూడు నాలుగు తొమ్మిది కిలోల బెల్లం కొనుగోలు చేసింది ఈ మూడు వస్తువులను తన ఖాళీ సంచిలో ఉంచింది ఇప్పుడు తన బ్యాగ్ వస్తువుల మొత్తం బరువు ఎంతుంటుందో తెలుసుకోండి బ్యాగ్లోని వస్తువుల మొత్తం బరువును తెలుసుకోవడానికి మనం ఒక కిలోలు సున్నా పాయింట్ ఐదు కిలోలు మరియు రెండు పాయింట్ మూడు నాలుగు తొమ్మిది కిలోలు జోడించాలి కాబట్టి మొదట వీటిని ఒక్కొక్కటిగా వ్యక్తపరుద్దాము మీరు గమనిస్తే ఒకట్ల స్థానం యొక్క అంకెలు ఒకటి సున్నా మరియు రెండు ఒకదాని కింద ఒకటి ఉంది మొదటి పంక్తిలోని దశాంశ బిందువు అంటే డెసిమల్ పాయింట్ బిందువు తర్వాత అంకెలను సమానం చేయడానికి మనం పదుల స్థానంలో సున్నా వందల స్థానంలో సున్నా మరియు వెయ్యవ స్థానంలో సున్నా రాస్తాము ఈ రెండవ పంక్తిలో సున్నా పాయింట్ ఐదు తర్వాత మనం వంతు వంతు మరియు వెయ్యవ స్థానంలో సున్నా రాస్తాము అందువలన ఇప్పుడు దశాంశ బిందువు తర్వాత అంకెలు సంఖ్య సమానంగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రతి స్థానం యొక్క అంకెలను కుడి నుండి ఎడముకు జోడిస్తాము వెయ్యవ స్థానంలో అంకెలు కూడితే తొమ్మిది వందల స్థానంలో అంకెలు కూడితే నాలుగు పదుల స్థానంలో అంకెలు కుడితే ఎనిమిది మరియు ఒకట్ల యొక్క స్థానంలో అంకెలు కుడితే మూడు ఈ విధంగా మూడు సంఖ్యల మొత్తం అంటే బ్యాగ్లోని వస్తువుల మొత్తం బరువు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు తొమ్మిది కిలోలు కాబట్టి ఈరోజు మనం దశాంశ సంఖ్యల సంకలనం యొక్క ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను తొలగిస్తాము